ना राजीनामा पत्रान्नि नेरुगा असेंब्लीलो प्रकटिंचालनि अन्नी विषयालु कूलंकुषंगा माट्लाडि राजीनामा समर्पिंचालनि चेप्पि भाविंचिंदि। कानी आ अवकाशं चिक्कले स्पीकर गारु तो माट्लाडि नेरुगा स्पीकर गारिकि ఈ రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకో మరి స్పీకర్ గారు కోవిడ్ ని అడ్డం పెట్టుకొని కరోనా డిసీజ్ ని అడ్డం పెట్టుకొని ఒక వారం రోజులు నిరీక్షించినప్పటికీ కూడా వారు కూడా కలవలేకపోయారు। గత్యంతరం లేని పరిస్థితుల్లో अनिवार्य परस्थित ने अमरवीर स्तूप दवा अमरवीर कुटाल इवा सानभूति प्रकटी तेलंगा प्रजल आशीर्वाद तो हुजराबाद निजर्ग प्रजा निंडो आशीर्वाद तो इवा राजीनामा पत्रा असेंबली सेक्रेटरी गारिकी इव्वडं जरिगिंदि। असेंबली गेट्ल वद्द कूडा कनीसं मा साचरुलु एवरैते उन्नारो मा नायकुलु एवरैते उन्नारो वाळ्ळु एवरि कूडा अलौ चेयले चिवरिकि एंत नियंत्रितं अंटे इक्कड गतंलो उन्न पार्लमेंटरी प्राक्टिस गानि गतंलो उन्न सांप्रदायालु गानि तुंगल तोक्कि ఇక్కడ అమలవుతున్న సంప్రదాయాలు ఇక్కడ అమలవుతున్నటువంటి చట్టాలు కేసిఆర్ గారి కన్సన్నలల్లో కేసిఆర్ గారి ఇష్టం మేరకు జరిగేది కాబట్టి కనీసం గేట్ల దగ్గర మా సాచరులు కూడా అలవ చేయలే చివరికి మా సాచర శాసన సభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారు నాతో పాటే ఉద్యమ సాచరుడు నాతో పాటు ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికైనవాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నవాడు ఆయనను కూడా సెక్రటరీ గారి రూములకు అనుమతించలే। ఇవాల ఈ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది। అసెంబ్లీ వేదికలు ప్రజల యొక్క ఆలోచనల్ని ఆశయాన్ని ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప ప్రజాసంక వేదికలు ఇవాల అలాంటి మీడియా పాయింట్ దగ్గర కూడా మా సాచర ఉద్యమకారుడు మా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అలౌ చేయాలంటే అంటే ఇక్కడ ఎంత ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతుందో మనకి ఇవాల అర్థమైతా ఉంది। కేసిఆర్ గారు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ చట్టసభలు ఎందుకు ఈ ఎంపీల వ్యవస్థ ఏంది ఈ రాజ్యాంగం ఏంది అన్నటువంటి భావనలో ఉంటారు। ప్రజలందరూ నేను కనెక్ట్ అయినా నాకు ప్రజలు కనెక్ట్ అయిండు మా ఇద్దరి మధ్య వ్యవహారం తప్ప ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది సిస్టం ఎందుకనేటువంటి భావంతో ఉంటారు। దానికి ప్రతిబింబమే ఈ నాటి మమ్మల్ని అవమానించిన తీరు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాము।